థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం పాడుకున్నాం దేవుని యొక్క పాటల్ని, తర్వాత దేవుని ఆరాధించాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం, దాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు ప్రత్యేకించి మన కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి మరి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు సహాయం చేయండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ఆదివారం ఆరాధన జరగడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు. పాలు పొందినటువంటి బిడ్డలందరినీ మీ కృప కలిగిన చేతుల్లో పెడుతున్నాను. ఎవరైతే ప్రభా వందనాలు తండ్రి, ఇంకా పాలు పొందడానికి అవకాశం లేదో వారిని నేను మీ కృప కలిగిన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభానికి స్తోత్రాలు. దయచేసి మీ యొక్క మహాకృపను బట్టి, మీ యొక్క మహాకనికరాన్ని బట్టి తండ్రి వందనాలు. దేవా ప్రతి ఒక్కరికి సహాయం చేసి మీ కనికరం చూపించి మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థన చేసి ప్రార్థనకు ప్రతిఫలం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సత్యప్రభ ఓకే, మ్యూట్ లో పెట్టారు. వెరీ గుడ్, అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 6:9 చదువుదాం. మత్తయి సువార్త 6:9. శాంతి, నీ దగ్గర బైబిల్ ఉందా తల్లి? ఎస్ సార్ ఉంది. చదువమ్మా, మత్తయి సువార్త 6:9 చదువు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరునుగాక. యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నారు. మీరు ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రార్థన ఇలాగు చేయండి అని చెప్పి ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఆయన అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రారంభించండి ప్రార్థన అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పారు. యేసు చెప్పినటువంటి మాట, యేసు నేర్పించినటువంటి మాట ఎంత గంభీరమైనదో, ఎంత సత్యమైనదో కదా. యేసయ్య ఈ మానవాళ్ళందరికీ ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన ఆరంభంలో ఎలా పిలవమంటున్నాడంటే, దేవుణ్ణి పరలోకమందున్న మా తండ్రి అని పిలవమంటాడు. ఎందుకని మాట ఈరోజు నేను మీ చేత చదివించానంటే, మనం చదువుకున్నామంటే, ఈరోజు ఫాదర్స్ డే. దేవుని స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి అని మనము మన దేవుణ్ణి పిలిచేటువంటి గొప్ప కృపను కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనందరికీ మన దేవుడు ఏమవుతాడో చెప్పండి ఒకసారి. తండ్రి, డాడీ, నాన్న. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా మీ ప్రార్థనలో తండ్రి అని పిలిచారా, నాన్న అని పిలిచారా, డాడీ అని పిలిచారా ప్రభుని? ఆ దేవుని యొక్క సన్నిధానంలో ఆ విధంగా పిలిచేటువంటి గొప్ప కృపను మనకి ఇచ్చారు. అందుకని ఇందాక మనం ఆరాధనలో పాడుకున్నాం, అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆయన తండ్రిగా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన్ని మనం పలకరించాల్సి వస్తే ఏమని పలకరిస్తామంటే, తండ్రి అని పలకరిస్తాం. ఆయన్ని మనం పిలవాల్సి వస్తే ఏమని పిలుస్తామంటే, తండ్రి అని పిలుస్తాం, నాన్న అని పిలుస్తాం, డాడీ అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలాంటి గొప్ప కృపను ప్రభువు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారలరా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క కనికరం కలిగినటువంటి గొప్ప బాంధవ్యాన్ని ప్రభువు మనకి ఏర్పాటు చేశాడు మన దేవునితో. మన దేవునికి మనం పిల్లలు అవ్వడానికి లేదా మన దేవుడు మనకు తండ్రి అవ్వడానికి ఒక కండిషన్ పెట్టాడు. ఎవరు నా తండ్రి అని పిలవగలరు? ఎవరు దేవుణ్ణి నా తండ్రి మా తండ్రి అని పిలవగలరు? అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త 1:12 చదివితే అక్కడ వ్రాయబడింది. యోహాను సువార్త 1:12 ఈ విధంగా వ్రాయబడింది. తన్ను తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవునికి పిల్లలగునట్లు ఆయన అధికారం అనుగ్రహించను. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఈ ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం ఏంటంటే దేవునికి పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని పిల్లలగుటకు ఏం కలిగి ఉండాలి మనం? అధికారం. దేవుని పిల్లలగుటకు కావలసినటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఎలా అనుగ్రహించాడంటే ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళం, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళం. ఆ కారణాన దేవుడు మనకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంత మంచి గొప్ప కృప కలిగినటువంటి మరి విషయం ఇది. ఆయన పిల్లలకు అధికారం ఇచ్చినటువంటి గొప్ప కనికరం కలిగినటువంటి మరి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి అనే పాత్ర, ఆ యొక్క టైటిల్ దేవుడు ఎందుకని కోరుకున్నాడంటే, ఎందుకని ఆ విధంగా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే, ఆ తండ్రి పిల్లల యొక్క బరువు బాధ్యతలు లేదా క్షేమాన్ని ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణం పిల్లల యొక్క క్షేమాన్ని ఆలోచించేవాడే తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్షణం పిల్లలు ఎదురు తిరిగిన, పిల్లలు కాదన్న, పిల్లలు వద్దన్న తండ్రి అనేవాడు ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ తండ్రి యొక్క పాత్ర, ఆ యొక్క టైటిల్ అంత గౌరవమైనది. దేవునికి స్తోత్రం. తన పిల్లల్ని గుండెల మీద ఆడించి పెంచుతాడు. ప్రియమైనటువంటి వారిలారా, మనం పసి కందుగా ఉన్నప్పుడు, మనము మన యొక్క తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే మన తండ్రి అయిన దేవుడు మనల్ని గుర్తెరిగి ఆ రక్తపు మడుగులో నుంచి మనల్ని కాపాడి మన దేవుడు మనకి ఒక రూపాన్నిచ్చి, ఇదిగో ఇప్పుడున్నట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం మనల్ని కాపాడుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు మన దేవుణ్ణి మనం కాదన్నాం, ఎన్నోసార్లు ఎదురు తిరిగాం, ఎన్నోసార్లు వద్దన్నాం, ఎన్నోసార్లు అవమానపరిచాం, ఎన్నోసార్లు ఆయన చేత గాని వాడేమో అని పొరపాటు పడ్డాం. ఎన్నోసార్లు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి కొద్ది పాటి శ్రమలను చూసుకుని మన దేవుణ్ణి తక్కువ అంచనా వేశాం. కాదంటారా? కాదా చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఏ సమయంలోనైనా మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? ఏ సమయంలోనైనా మన దేవుడు మన మీద వీరు నా పిల్లలు కాదులే అని అనుకున్నాడా? మన దేవుడు
కనికరం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒకసారి మీరు మనసారా అనండి, నా తండ్రి నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగానే ఎంత గొప్ప బాంధవ్యం అండి. ఇప్పుడు మనం ఎవరం అంటే ఆయనకు దాసులమే కాదు, ఆయనకు పిల్లలము మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవునికి మనము ఏమై ఉన్నామంటే పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నిర్గమాకాండంలో మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీ ప్రజలు అనేక మార్లు ఎదురు తిరిగారు, సణుగుకున్నారు. ఆ ప్రతి సమయంలో కూడా దేవాది దేవుడు తన యొక్క కృపను కనపరిచి వారిని క్షమిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కూడా మన ప్రభువు ఆయన సిలువలో పలికినటువంటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారు వీరరుగా వీరిని క్షమించు అని చెప్పి ఆయన శ్రమను అనుభవిస్తూ మనల్ని క్షమించినటువంటి ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాగమ, ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా, దేవునికి స్తోత్రం. ఈ పదాన్ని చాలా తక్కువ సార్లు వాడతాను నేను, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యమును బట్టి నేను ఇష్టపూర్వకంగా వాడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. మనందరికీ మన దేవుడు తండ్రి అయ్యున్నాడు. తండ్రి బిడ్డల యొక్క రిలేషన్ మన దేవునికి మనకి మధ్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారందరూ ఎంత చనువుగా వెళ్ళొచ్చు అంటే మనం మన దేవుని దగ్గరికి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా వెళ్ళొచ్చు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రిగా మన దేవుని మనం చేసుకోవడానికి పెట్టినటువంటి కండిషన్ ఏంటి చెప్పండి? అంగీకరించాలి ఆయన, అనగా తన నామమందు విశ్వాసం ఉంచాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం విశ్వాసం ఉంచుతున్నామా? అయితే నీ దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడని ఈరోజు నీకు ఒక మరొకసారి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. ఈరోజు నాలుగు గోడల మధ్యలో నీ గదిలో నాన్నా తండ్రి అని ప్రార్థన చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. అయితే మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ప్రభువా నేను తండ్రిగా కలిగి ఉండడానికి కావలసిన విశ్వాసం నిరంతరం నా జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభువా అని అడగాలి. అయితే కొన్ని విషయాలు ఈరోజు మీ మధ్యలో నేను ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి మన దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే లూకాసువార్త 11:13 వ్రాయబడింది. లూకాసువార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననేను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ అంటే ఎవరంటే ఆదరణకర్త. మన జీవితాల్లో మనకి నిత్యము తోడుండగలిగింది ఎవరంటే ఆదరణకర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిత్యము తోడుగా ఉండగలిగినటువంటి వాడు. ఎప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తారు, ఎప్పుడు మనల్ని ఆయన సేద తీరుస్తారు, కంఫర్ట్ చేస్తారు మనల్ని. అలాంటి ఆదరించేటువంటి ప్రియ పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించడానికి పరలోకమందున్నటువంటి తండ్రి మనకి సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ప్రియ తండ్రి దేవా పరిశుద్ధాత్మ నా మీద ఉంచండి, నాలో ఉంచండి, నాతో ఉంచండి అని ప్రార్థన చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆయన యొక్క ఆదరణలో మనము నిత్యము ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ఆదరణకర్తను నాతో పాటు ఉంచు ప్రభా, ప్రభా నాకు ఆదరణకర్తను తోడుగా ఉంచు తండ్రి అని చెప్పి ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు వాక్యంలో మరొక మాటని మనం పరిచేద్దాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడింది ఏమనంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. స్తోత్రం. మనుషులు మీ సత్క్రియలను చూచి వారి ఎదుట మరి దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మనకి దేవుడు ఏం చేస్తాడంట, తన యొక్క కృపను కనపరుస్తాడు దేవునికి. అంటే వెలుగు అయ్యున్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రకాశించేటట్లుగా ఈ లోకంలో మనం ఉండాలి. అప్పుడు మన నుండి బయలు వెళ్ళినటువంటి ఆ యొక్క వెలుగును చూసి మన సత్క్రియగా ఈ లోకము ఎంచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరుస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగం, కొద్దిగా జాగ్రత్తగా ఇది ఈ వచన భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని యొక్క వాక్యమే మన జీవితాల్లో మనకు వెలుగు అయ్యున్నది. యోహాన్ సువార్త 1వ అధ్యాయం మీరు చదివితే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్పినటువంటి ఆ వచన భాగాలను మనం చదవగలం. అయితే వెలుగై ఉన్నటువంటి వాక్యం మన మధ్యలో మన యొక్క హృదయంలో వసించినప్పుడు, ఆ వెలుగైనటువంటి వాక్యాన్ని మనం ప్రకాశింప చేసినప్పుడు ప్రజల ఎదుట అది సక్రియగా లోకము గ్రహించి ఆ యొక్క లోకము లేదా మనుషులు మన దేవుణ్ణి మహింపరచడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళు, అంతేకాదు సత్క్రియ అనేది వాక్యమును కలిగి ఉండడమే కాదు, కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వేదలను కటాక్షించడం అనేది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి ప్రతి సత్క్రియను మనం కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన తండ్రిని ప్రజలు మహిమపరిచేటట్లుగా మనలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము ప్రకాశింప చేయాలట, సత్క్రియ చేయాలట మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సత్క్రియ చేయడానికి ప్రభువు మనకి సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. ఒకటి, దేవుని యొక్క పిల్లలగుటకు మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎలాగ చెప్పండి, కండిషన్ ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో. అంతే కదా, అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయనని తండ్రి అని పిలవగలం. ఆ విధంగా పిలిచినటువంటి మనకి దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మని అనగా ఆదరణకర్తని మనకు తోడుగా ఉంచుతాడు. అంతేకాదు మనము లోకము ఎదుట మనలో ఉన్నటువంటి వాక్యమును లేదా మనలో ఉండేటువంటి దేవుని యొక్క మాటను, దేవుని కూర్చిన సాక్ష్యాన్ని ప్రకాశింపజేస్తే అది సత్క్రియగా లోకము గ్రహించి ఆ సత్క్రియను బట్టి మన దేవుని మహిమపరుస్తాడు. సత్క్రియ అంటే వాక్యం ఒకటే కాదు, కానీ వేదలను కటాక్షించడం కూడా సత్క్రియే. దేవుని యొక్క వాక్యంలో ఇమిడి ఉన్నటువంటి ప్రతి సత్క్రియను బట్టి దేవుని యొక్క నామమును ప్రజలు మహిమపరుస్తారు అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు మరొక మాట కూడా మనం గమనించాలి, మనం ప్రార్థనలో ఈ యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడింది, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. దీన్ని జీర్ణించుకోవడం అనేది చాలా కష్టమే, కానీ
మనకి దేవుడు తండ్రిగా ఉండాలంటే ఖచ్చితంగా ఇది పాటించాల్సిందే, వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పాటించాలి? మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. శత్రువులను ప్రేమించేటువంటి గుణాన్ని ప్రభా నాకు అనుగ్రహించు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం. మనం ఎవరి నిమిత్తమైతే హింసపడ్డామో, ఎవరి నిమిత్తమైతే బాధపడ్డామో, ఎవరి నిమిత్తమైతే వేదన పడ్డామో, ఎవరి నిమిత్తమైతే కన్నీరు కార్చామో, ఎవరి నిమిత్తమైతే బాధపడ్డామో, వారి నిమిత్తమే మనం ప్రార్థన చేస్తే మన దేవునికి మనము కుమారులగుటకు ప్రభు కనికరం చూపిస్తారు. అందుకనే వాక్యంలో వ్రాయబడింది, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవుని ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం ప్రియమైనటువంటి వాళ్ళరా, చెప్పుకున్నంత ఈజీ కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకున్నంత ఈజీ కాదండి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు మన శత్రువులను ప్రేమించడానికి దేవుని యొక్క వాక్యంలో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆ విధంగా ఉన్నప్పుడు మన దేవునికి మనము కుమారులగుటకు ప్రభు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మరొక మాట కూడా నేను దేవుని యొక్క వాక్యం నుండి జ్ఞాపకం చేయదలుచుకున్నాను. మత్తయి సువార్త 10:32 మనుష్యుని ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో లోకమందున నా తండ్రి ఎదుటను నేను వాడిని ఒప్పుకుందును. అంటే మనకి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకోవాలంటే మనుషులు ఎదుట యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మనుష్యులు ఎదుట యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని మనం ఒప్పుకున్నప్పుడట మన తండ్రి ఎదుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకుంటాడట. దేవునికి స్తోత్రం. నా సిలువ బలి యాగము ద్వారా విమోచించబడినటువంటి వ్యక్తి అని చెప్పి మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తే, మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి ఆ విజ్ఞాపన నెరవేర్చబడినట్లుగా పరలోక రాజ్యంలో మనకు గొప్ప విమోచన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే ఒప్పుకోరో ఆయన నిత్యరాజ్యంలో తండ్రి ఎదుట వీరెవరో నాకు నేను ఎరుగను అని చెప్పి చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మాకు ఆయన ఎవరో తెలియదు, మాకు సంబంధం లేదు అని అన్న వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క అంతిమ దినమున, తీర్పు దినమున వీరెవరో నాకు తెలియదు అని చెప్పి చెప్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ తండ్రి ఎదుట మనము అంగీకరించబడినటువంటి వారిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. ఆయనను ప్రజల ఎదుట, సమాజం ఎదుట మనం ఏం చేయాలంటే రక్షకునిగా మనము ఒప్పుకుని రక్షకునిగా ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాటల్ని వింటున్నారని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. గమనించాల్సింది పరలోకమందున్నటువంటి మా తండ్రి అని అనేటువంటి మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపలో తండ్రికి బిడ్డలాగా ఉండడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేసి తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చారు. కాబట్టి నీకు స్తోత్రం అని మనసారా నేనైతే నా రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్తున్నాను. దేవుని హల్లెలూయా. మన దేవునికి మనము పిల్లలుగా, మన దేవునికి మనము బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను ఆరాధించి ఆయన్ని స్తుతించి ఆయన మహింపరిచేటువంటి మనము ఆయనకి పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనకి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఎప్పుడు మనము వేదనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో మనల్ని ఆదరించడానికి గొప్ప కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మహాకృపను బట్టి అంగీకరించినటువంటి మనము ఆయన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు యేసు అంటున్నాడు,
మీరు నన్ను ఒప్పుకున్నప్పుడు నేను తండ్రి ఎదుట మిమ్మల్ని గురించి ఒప్పుకుంటాను అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన యొక్క ఆత్మను మనము ఆదరణకర్తగా మన జీవితాల్లో మనం కలిగిన వారిగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి. అప్పుడు ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. తండ్రిగా ఉన్నటువంటి మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిత్యము నిత్య రాజ్యములో ఆయన మనతో పాటు మనల్ని ఆయనతో పాటుగా ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు నేను గమనించాలి. దేవా తండ్రిగా నీవు నాకు మాకు ఉన్నందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు దూరమైనప్పుడు, ఆయనను కాదన్నప్పుడు, ఆయనను నేను ఎరుగను నిన్ను అని అన్నప్పుడు ఆయన మనసు ఎంత ద్రవించుకుపోతుందో, ఎంత బాధపడుతుందో, ఎంత ఆయన మనసులో గాయపడతాడో, ప్రియమైనటువంటి వాళ్ళరా, అది చెప్పనలవి కానిది, అది మాటల్లో చెప్పనలవి కానిది. మన దేవుడు మనల్ని ప్రేమించి కృప చూపి మనం ఆయనకు దూరమైతే తట్టుకోలేనటువంటి గొప్ప తండ్రి మనకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయనను సమీపించిన వారిగా ఉండాలి. ఆయనను సమీపించకపోతే సమస్తము కోల్పోతాం, అవునా కాదా చెప్పండి. తండ్రిని వదులుకుంటే, మన దేవుణ్ణి వదులుకుంటే మన జీవితంలో నిత్యరాజ్యం పోగొట్టేసుకుంటాం. ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏమీ మనం పొందలేం. కాబట్టి మన తండ్రిని మనము నిత్యము తండ్రిగా కలిగి ఉండడానికి విశ్వాసం విడిచిపెట్టకూడదు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని గురించి సాక్షిగా ఉండడం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు ఒకసారి మీ మాట మీరు నోరు తెరిచి మీరు కూర్చున్న చోటే తండ్రి స్తోత్రం అని చెప్పండి. మీ మాట బహుశా నాకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే మీరు మ్యూట్ లో ఉన్నారు, కానీ నేను వినక్కర్లేదు. మీరు కూర్చున్న చోట, మీరు ఎంతమంది అయితే కూర్చుని వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీకు స్తోత్రం, అబ్బా నీకు స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. నాన్నా నీకు స్తోత్రం అని చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచి ఎందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఎందును. నా బలమా, మన తండ్రి మనకు బలమై ఉన్నాడు. మన దేవుని యొక్క సన్నిధిలో, మన దేవుని యొక్క చంకలో, మన దేవుని యొక్క ఒడిలో ఉన్నప్పుడు శత్రువు ఎంత బలమైనదైనా దానిని జయించేటువంటి బలము మన దేవుడు మనకు బలమై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు ఎంత బలమైన వాడైనా కావచ్చు, వాడికి కండలు తిరిగి ఉండొచ్చు, అయితే ఏంటి, మన దేవుని ఒడిలో మనం ఉన్నాం, అవునా కదా. అందుకని పాడాలి మీరు, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా. పాడాలి, ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను.
స్తుతించి ఆరాధింతులు నా చింతలు మరచెదను. మీకు నేను ఒక సంతోషకరమైన మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, నీవు ఇప్పుడు ఎక్కడున్నావంటే నీ తండ్రి ఒడిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఇప్పుడు ఎక్కడున్నావంటే నీ తండ్రి అయినటువంటి దేవుని కౌగిలిలో ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలరా, ఈ మాట నిన్ను ఆదరించడం లేదా? ఈ మాట నిన్ను బలపరచడం లేదా? బలమైనటువంటి దేవుడు మనల్ని ఆయన ఆదరిస్తున్నాడు. అందుకనే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం, మనం ఇంకా బ్రతికే ఉన్నాం, అందుకనే ఇంకా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో ఉన్నాం. దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఒకవేళ మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన గుండెల మీద తన్నినటువంటి సందర్భం ఏదైనా ఉంటే, ప్రభువా నిన్ను కాదన్నాను, నిన్ను వద్దన్నాను, నువ్వెవరో తెలియనట్టుగా నిన్ను ప్రవర్తించాను, నాయనా నిన్ను లక్ష్య పెట్టలేదు, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎరుగకయే గడిచిపోయాయి, కొన్ని తెలుసుకున్న తర్వాత కూడా అనేక సమయాల్లో నిన్ను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మన తండ్రి ఎలాంటి వాడంటే ఆయనను సమీపించి ఆయన పాదముల చెంత క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు ఆయన కరిగిపోయేటువంటి దేవుడు. ఆయన పాదాల చెంత ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు అని ఆయన పాదాల దగ్గర అడిగినప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి తండ్రికే ఇన్ని మంచి లక్షణాలు ఉంటే, ఈ లోకంలో ఉండేటువంటి తండ్రికే తన పిల్లల మీద అంత మమకారం ఉంటే, పరలోకమందున్నటువంటి తండ్రి పిల్లలమైనటువంటి మన ఎడల ఇంకెంత మమకారాన్ని కలిగి ఉంటాడు, ఇంకెంత కృపని కలిగి ఉంటాడు. ఫాదర్స్ డే జరుపుకుంటున్నటువంటి ప్రపంచమంతా ఫాదర్స్ డే జరుపుకున్నటువంటి ఈ రోజు ఒక యువజనుడిగా మనసులో ఎంతో భారంతో చెప్తున్నాడు ఈ మాటలు, ప్రభా అనేక సమయాల్లో నిన్ను కాదన్నానయ్యా, నిన్ను వద్దన్నానయ్యా, నువ్వెవరివో తెలియనట్టుగా ప్రవర్తించాను, దేవా నిన్ను కాలదన్నేసుకున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేయగలవా? దేవుని సన్నిధిలో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని అడగగలవా? అడిగితే ప్రభు ఆయన కృప చూపించి ఆయన మనల్ని తన కృపలో మరింత బలంగా ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రార్థన ఎందుకు చేయకూడదు? మనమందరం కూడా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా వాక్యం ముగింపులోనికి వచ్చింది. తండ్రి అయినటువంటి దేవుడు నన్నైతే ఎంతో బలపరిచింది, మాటలు ఎంతో బలపరిచినాయి. ఆయన మనకు పిల్లల గుంటకు అధికారం ఇచ్చినట్టు ఈ మాటలు ఎంతో బలపరిచినాయి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా మనం అందరం? ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుందామా? విన్నటువంటి వాక్యము పంచబడేటట్లుగా మనోజ్ వాళ్ళ దగ్గరే, మనోజ్ ఫోన్ ఎవరున్నారండి? సత్యనారాయణ గారు ఉన్నారా? అమ్మగారు ఉన్నారా? ఎవరున్నారు? చిన్న ప్రార్థన చేయండి, విత్తబడినటువంటి వాక్యం ఫలించేటట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క కృపలో మనల్ని ఆదరించేటట్లుగా చిన్న ప్రార్థన చేయండి. మనోజ్ చేయిస్తున్నావా నాన్న? ఎవరు నువ్వు చేస్తున్నావా? మా నాన్నగారు చేస్తా. హలో అమ్మా. అయ్యా చేయండి. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఘనమైన మనస్థితులు స్తోత్రాలు తండ్రి. ప్రభానైనా ఇవదేకాల సమయం ప్రభానైనా నీ దాసులు సెలవిచ్చినందుకు ప్రభానైనా, నీ దాసులు ప్రభానైనా పెత్తబడిన వాక్యను ప్రభానైనా అందరి హృదయాల్లో ఫలించిన సహాయం దైవమును ప్రార్థన చేసి అని కొందనాలు తండ్రి. ప్రభానైనా ఇటు సమయాన్ని నాయన
మాకు ఇచ్చినందుకు వందనములు స్తోత్రాలు నారాజా నీకు వందనాలు తండ్రి ప్రభువైనా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలైనా నీ దాసునైనా దీవించిన ఆశీర్వదించిన నీ దాసునైనా ప్రతి పరిశీలన మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేసేవని ప్రార్థించేసి వందనాలు స్తోత్రాలు మీద సహాయం చేసేయండి బాబు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలైనా నీ దాసు సంఘాన్ని కూడా దీవించండి ఆశీర్వించండి సహాయం చేయండి బాబునైనా మీరేనైనా మహిమ ఘనత పొందమని నాయనా ప్రార్థన ఆలకించి అంగీకరిస్తామని యేసునామములో అడిగి ప్రార్థన పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ప్రియులకు సత్యనారాయణ గారికి ప్రభు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం ఫలించేటట్లుగా మన దేవుణ్ణి మనం ఏ ఏ విషయాల్లో కాదన్నామో వద్దన్నామో తండ్రిగా మనం అంగీకరించలేదో లేదా ఆయన కాలదనుకున్నామో ప్రతి విషయాన్ని బట్టి ప్రభు మనల్ని క్షమించినట్లుగా నిత్య రాజ్యంలో ఆయన మనకి నిత్య తండ్రిగా ఉండినట్లుగా మన మధ్యలో ఉన్న చిన్నక్క ప్రార్థన చేస్తారు మనందరం ఎక్కి విందాం. చిన్నక్క లైన్ లో ఉన్నారా? దేవుని నామానికి వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభు. మహాపరిశుద్ధుడు పరలోకమందు మా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభు ఈరోజు మాతో మాట్లాడావు ఫాదర్స్ డే నాయన. ఈ లోకపు తండ్రులు ప్రభు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభు. నువ్వు ఘనుడు ప్రభు లోకాన్ని ప్రేమించి ప్రభు నైనా తప్పిపోయిన మరలా మానవ జాతిని ప్రభు నీ కృపలో చాదీసిన ప్రభ నీ రక్తంతో కడిగి ప్రభ మమ్మల్ని ఎంతో ఇష్టలుగా ప్రభ మేము అంగీకరిస్తే చాలు ప్రభ. నువ్వు మా పరిస్థితిని అంతటినీ మా భారాన్ని అంతటినీ నీ మీద వేసుకుని నైనా సిలువలో కూడా అన్నావు.